Hi everyone. Spoken English class lo manam ee video lo ivvabadina words oke maadiriga unna vaati arthalu veeriga undunu. Spelling lanu gamanistu chadavandi. Friends, manaki English lo chaala ibbandi pette topic enti ante idenandi. పదాలు ఒకే మాదిరిగా ఉన్నా వాటి అర్థాల్లో మార్పులనే ఉన్నాయి. ఈ టాపిక్ కనుక మీరు జాగ్రత్తగా పరిశీలించినట్లయితే ఆ విషయం ఏంటనేది మీకే తెలుస్తుంది. ఓకే, మరి ఇక ఆ పదాలు ఏంటో వాటి అర్థాలు ఏంటో అనేది ఒక్కసారి చూద్దాం. రెండు, మరి అడాప్ట్ అంటే అనుకూలంగా చేయుట. దీనికి ఆల్రెడీ వేరే అర్థం ఉంది, అది అందరికి తెలుసు కాబట్టి ఇంకా ఇక్కడ ఇవ్వడం లేదు. నెక్స్ట్ అడాప్ట్ అంటే దత్తత చేసుకుంట. ఫస్ట్ వన్ అడాప్ట్, సెకండ్ వన్ అడాప్ట్. ఓకే, గమనించారు కదా. నెక్స్ట్ యాక్సెప్ట్ అంటే స్వీకరించుట. ఎక్సెప్ట్ మినహా లేదా మినహాయింపు. ఫస్ట్ వన్ ఏమో యాక్సెప్ట్, సెకండ్ వన్ ఎక్సెప్ట్. చూడండి ఆ పలికి విధానం. నెక్స్ట్ యాక్సెస్ అంటే సమీపించుట. యాక్సెస్ అదనం. ఫస్ట్ వన్ యాక్సెస్, సెకండ్ వన్ యాక్సెస్. ఓకే, ఎఫెక్ట్ అంటే ప్రభావితం. ఎఫెక్ట్ ప్రభావం. ఫస్ట్ వన్ ఎఫెక్ట్ అంటే ఇది నెగిటివ్ సెన్స్ లో చెప్పేది అనమాట. సెకండ్ వన్ చూడండి ఎఫెక్ట్, ఇది పాజిటివ్ సెన్స్ లో చెప్పేది. ఓకే, అడ్వర్స్ అంటే హానికరమైన. ఎవర్స్ ఇష్టపడని. ఫస్ట్ వన్ అడ్వర్స్, సెకండ్ వన్ ఎవర్స్. నెక్స్ట్ ఆల్ రెడీ అంటే అన్నీ సిద్ధము లేదా అందరూ రెడీగా ఉన్నారు అని చెప్పే సందర్భం. ఆల్ రెడీ అంటే ముందు నుంచే. ఫస్ట్ వన్ చూడండి ఆల్ రెడీ, సెకండ్ వన్ ఆల్ రెడీ. ఓకే, జాగ్రత్తగా గమనించండి ఆ పలికి విధానం ఎలా ఉంది, ఆ స్పెల్లింగ్ లో తేడా ఎట్లా ఉంది అనేది చూసుకుంటూ ఉండాలి. ఓకే, బోర్ అడవి పంది, ఇది నౌన్. బోర్ అంటే రంధ్రం చేయడం, ఇది వెర్బ్. ఇక్కడ నౌన్ వెర్బ్ ఇవి పక్కన పెట్టేస్తే ప్రొనౌన్సియేషన్ ఒకే మాదిరిగా ఉన్నా వాటి స్పెల్లింగ్ లో చూడండి ఒకసారి గమనించండి. ఫస్ట్ వన్ చూడండి బోర్ అంటే అడవి పంది అని చెప్పాను. సెకండ్ వన్ కూడా బోర్, కానీ అర్థం ఏంటి, రంధ్రం చేయుట. స్పెల్లింగ్ మార్పు గమనించాలి. నెక్స్ట్ బోర్న్ అంటే జన్మించుట వెర్బ్. అలానే బోర్న్ ఇంకోటి ఉంది, దాన్ని మోయుట అంటారు. బోర్న్ ఫస్ట్ వన్, సెకండ్ వన్ బోర్న్. ఇక్కడ మీరు ఒక విషయం చెప్తున్నాను జాగ్రత్తగా వినండి. తెలుగు అర్థాల్లో మనకి తెలిసిన అర్థాలు కాకుండా తెలియని అర్థాలు ఏదైనా ఉంటే వాటిని ఇక్కడ ఇవ్వటం జరిగిందమ్మా. అంతేగాని మీరు ఒక పదాన్ని తీసుకుని ఆ పదానికి అర్థం ఇది కదా మీరు అలా చెప్పారేంటి అని మాత్రం అడగవద్దు. ఎందుకంటే ఒక పదాన్ని మనకి తెలుగు అర్థాల్లో తెలుగు మీనింగ్స్ చాలా వస్తున్నాయి కాబట్టి తెలిసిన అర్థాలే మళ్ళీ చెప్పడం కంటే తెలియని అర్థం
చెప్తే బాగుంటుంది అనే ఉద్దేశంతో ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. అది గమనించండి. ఓకే, నెక్స్ట్ చూడండి. బ్రీద్ అంటే శ్వాస తీసుకుంటారు, అలానే బ్రీత్ ఇది కూడా శ్వాస తీసుకోవడమే, కానీ స్పెల్లింగ్ చూడండి ఒకసారి, ప్రొనౌన్సియేషన్ కూడా డిఫరెన్స్ గానే ఉంది. చూడండి, బ్రీద్ బ్రీత్. ఓకే, ఆల్వేస్ ఆల్వేస్ అంటే అన్ని విధాల అన్ని వైపులా, ఆల్వేస్ ఎల్లప్పుడు. ఫస్ట్ పదం చూడండి, ఆల్వేస్ అక్కడ విడదీస్తున్నాం అవునా. సెకండ్ వన్ ఆల్వేస్. ఓకే, ఆ తేడా గమనిస్తూ ఉండాలి. ఆల్ టుగెదర్ ఆల్ టుగెదర్ సెకండ్ వన్ ఆల్ టుగెదర్ ఆల్ టుగెదర్ అని చెప్పాలి. అంతేగాని ఫస్ట్ వన్ పలికినట్టుగానే ఆల్ టుగెదర్ అని మాత్రం పలకూడదు. ఓకే, ఆల్ టుగెదర్ అంటే అందరూ కలిసి, ఆల్ టుగెదర్ అంటే మొత్తం మీద పూర్తిగా అని అర్థం. అలర్ట్ అంటే పూజా పీఠం, నౌన్ గా తీసుకుంటే. సెకండ్ వన్ చూడండి, ఆల్టర్ అంటే మార్పు, వర్బ్ గా తీసుకున్నాం. అలర్ట్ ఆల్టర్. ఎమెండ్ అంటే సవరించుట. సెకండ్ వన్ ఎమెండ్, దీని అర్థం ఏంటంటే తప్పులు సరిచేయుట అని అర్థం. అయితే ఫస్ట్ వన్ చూడండి, ఎమెండ్ స్పెల్లింగ్ చూడాలి. సెకండ్ వన్ ఎమెండ్ పలికి విధానం ఒకటే, కానీ స్పెల్లింగ్ వేరేగా ఉంది, మీనింగ్ కూడా వేరేగా ఉంది, రెండు క్రియలే. నెక్స్ట్ ఆల్టర్నేట్ అంటే రోజు విడిచి రోజు. ఇంకా బాగా తెలుగులో చెప్పాలి అంటే పర్యాయము అంటాం. నెక్స్ట్ ఆల్టర్నేటివ్ అంటే ప్రత్యాయము. ఫ్రెండ్స్ ఫస్ట్ వన్ చూడండి, ఆల్టర్నేట్ అంటే రోజు విడిచి రోజు. ఆల్టర్నేటివ్ ఒకదానికి ప్రత్యాయంగా ఏదైనా ఉంటే అప్పుడు వాడాలి ఈ పదం. ఇక్కడ ఒకటి గమనించండి, ఆల్టర్నేట్ అనేది స్పెల్లింగ్ లో ఎన్ పడాల్సిన చోట ఎం అనేది పడింది, అది సరి చేసుకోండి. ఓకే, ఆల్టర్నేట్ ఆల్టర్నేటివ్. నెక్స్ట్ బజార్ అంటే బజారు. నెక్స్ట్ బిజర్ అంటే వికారమైన. ఫస్ట్ వన్ బజార్, సెకండ్ వన్ బిజర్. సీజ్ అంటే విరమించుట లేదా ముగించుట, అలానే సెకండ్ వన్ కూడా సీజ్, కానీ దాని తెలుగు అర్థం స్వాధీనం చేసుకుంట. ఓకే, ఉచ్చారణ అనేది రెండు పదాలకి ఒకటే, ఏంటి సీజ్, కానీ స్పెల్లింగ్ లో తేడా ఉంది, అలానే వాటి తెలుగు అర్థాలు కూడా తేడాగా ఉన్నాయి, కానీ ఇవి రెండూ కూడా కామన్ గా క్రియలే. ఓకే, సీజ్ సీజ్ చూడండి. నెక్స్ట్ సెంట్ అంటే నాణ్యము, ఇది నౌన్. సెంట్ నాణ్యము. ఓకే చూడండి, ఇక్కడ క్యాన్వాస్ అంటే మందమైన గుడ్డ, ఇది నౌన్. క్యాన్వాస్ అంటే మందమైన గుడ్డ, ఇది నౌన్. సెకండ్ వన్ చూడండి, క్యాన్వాస్
ఇది ఓట్లను అర్థించుట అని అర్థం. ఇది వెర్బ్గా తీసుకున్నాం. ఓకే, ఉచ్చారణ అనేది ఒకే మాదిరిగా ఉంది, స్పెల్లింగ్ కూడా ఒకే మాదిరిగా ఉంది, కానీ వాటి తెలుగు అర్థాలలో మనం ఒకటి నౌన్గా తీసుకోవడం వలన, రెండోది క్రియగా తీసుకోవడం వలన అర్థాల్లో మార్పు వచ్చాయి. చూడండి, ఫస్ట్ వన్ కాన్వాస్, సెకండ్ వన్ కాన్వాస్. ఓకే, నెక్స్ట్ చూజ్ అంటే ఎన్నుకొంట. సెకండ్ వన్ చోజ్, ఎంచుకొండ. చూసారా, ఫస్ట్ వన్ చూజ్, సెకండ్ వన్ చోజ్. స్పెల్లింగ్ ఇక్కడ ఒకటే ఇచ్చాం, కానీ అర్థాలు మాత్రం వేరేగా ఉన్నాయి. అవునా? చూజ్ చోజ్. కంటిన్యూయల్ అంటే తరచు, ఇది యాడ్జెక్టివ్. అలానే కంటిన్యూయస్ అంటే నిర్విరామమైన, విరామం లేకుండా లేదా కొనసాగుతూ ఉండే ఏదైనా ఒక పనిని కంటిన్యూయస్ అని చెప్తాం. ఇది కూడా యాడ్జెక్టివ్. చూడండి, ఫస్ట్ వన్ కంటిన్యూయల్, కంటిన్యూయల్. సెకండ్ వన్ కంటిన్యూయస్, కంటిన్యూయస్. ఓకే, నెక్స్ట్ కాంట్రాక్ట్ అంటే ఒప్పందం. సెకండ్ వన్ కాంటాక్ట్ అంటే సంప్రదించడం. ఫస్ట్ వన్ ఏమో కాంట్రాక్ట్, సెకండ్ వన్ కాంటాక్ట్. నెక్స్ట్ కోర్స్ అంటే పాఠ్యక్రమం. కోర్స్, పాఠ్యక్రమం. ఇక సెకండ్ వన్ చూడండి, సెకండ్ వన్ కూడా కోర్స్, కానీ తెలుగర్థం ఏంటంటే చౌకబారైన లేదా నీచమైన. ఉచ్చారణ ఒకే మాదిరిగా ఉన్నాయి. చూడండి, కోర్స్, సెకండ్ వన్ కోర్స్, కానీ అటు స్పెల్లింగ్ అండ్ తెలుగు అర్థం కూడా వేరేలా ఉన్నాయి, గమనించండి. ఓకే, డిసీజ్ సాగు, ఇది నౌన్. సెకండ్ వన్ చూడండి, డిసీజ్ ఇది రోగం, ఇది కూడా నౌనే. ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనిస్తే ఉచ్చారణ అనేది ఒకే మాదిరిగా ఉన్నాయి. డిసీజ్, సెకండ్ వన్ కూడా డిసీజ్, కానీ స్పెల్లింగ్లు వేరేగా ఉన్నాయి, అలానే వాటి తెలుగు అర్థాలు కూడా వేరు. కానీ కామన్ ఏంటిది? నౌన్. ఓకే, నెక్స్ట్ డెజర్ట్ అంటే ఎడారి, ఇది నౌన్. సెకండ్ వన్ డిజర్ట్, ఇది విడిచిపెట్టు, ఇది కూడా నౌనే. డెజర్ట్, డిజర్ట్. డిఫరెన్స్ అంటే స్మృతి. సెకండ్ వన్ చూడండి, డిఫరెన్స్ ఇది భేదం. ఇక్కడ కూడా మనకి ఉచ్చారణ అనేది ఒకే మాదిరిగా ఉంది. ఫస్ట్ వన్ డిఫరెన్స్, సెకండ్ వన్ ఆల్సో డిఫరెన్స్, కానీ స్పెల్లింగ్లు అనేది వేరేగా ఉన్నాయి, అలానే వాటి తెలుగు అర్థాలు కూడా వేరేగా ఉన్నాయి. కానీ కామన్గా ఇవి రెండు నౌన్స్. ఓకే, డ్యూయల్ అంటే ద్వంద్వ అని అర్థం, ఇది యాడ్జెక్టివ్. అదే సెకండ్ వన్ చూడండి, డ్యూయల్ ఇది ద్వంద్వ యుద్ధం, ఇది నౌన్. ఫస్ట్ వన్ డ్యూయల్, సెకండ్ వన్ డ్యూయల్. ఎలిజిబుల్ అంటే అర్హత గల. సెకండ్ వన్ చూడండి, ఎలిజిబుల్ అంటే అస్పష్టమైన. ఫస్ట్ వన్ ఏమో ఎలిజిబుల్, సెకండ్ వన్ ఎలిజిబుల్. నెక్స్ట్ ఎక్స్పాండ్ అంటే వ్యాకోశము,
విస్తరించడం అన్నమాట. సెకండ్ వన్ ఎక్స్పెండ్ అంటే ఖర్చు చేయడం. ఎక్స్పాండ్ ఎక్స్పెండ్. ఓకే, గమనించాలి. హెయిర్ అంటే వెంట్రుకలు. హెయిర్ అంటే వారసులు. ఫస్ట్ వన్ ఏమో హెయిర్, సెకండ్ వన్ హెయిర్. చూడండి, పలికే విధానం గమనిస్తూ ఉండాలి. సెకండ్ వన్ హోలీ అంటే పవిత్రమైన. సెకండ్ వన్ చూడండి, హోలీ అంటే సంపూర్ణంగా. ఫస్ట్ వన్ ఏమో హోలీ, సెకండ్ వన్ హోలీ. నెక్స్ట్ హౌ ఎవర్ అంటే అయినప్పటికీ. హౌ ఎవర్ అంటే అయినప్పటికీ. నెక్స్ట్ హౌ ఎవర్ అంటే తెలుగు అర్థం ఏది ఏమైనప్పటికీ. చూడండి, ఫస్ట్ వన్ ఏమో హౌ ఎవర్, సెకండ్ వన్ హౌ ఎవర్. ఓకే, ఇక్కడ స్పెల్లింగ్లు ఒకటే అయినా వాటి తెలుగు అర్థాలు వేరేగా ఉన్నాయి. ఓకే, చూడండి, గమనిస్తున్నారు కదా. నెక్స్ట్ ఇట్స్ అంటే దీని. సెకండ్ వన్ ఇట్స్, ఇది ఉన్నది. ఓకే, ఫస్ట్ వన్ సెకండ్ వన్ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇట్స్, సెకండ్ వన్ కూడా ఇట్స్, కానీ వాటికి తెలుగు అర్థాలు మార్పు వస్తున్నాయి. అలానే ఆ స్పెల్లింగ్ చూడండి, సెకండ్ వన్ దాంట్లో అపాస్పరస్ అనేది యాడ్ అవ్వడం వలన అర్థం చేంజ్ అయింది. ఓకే, ఫార్దర్ అంటే దూరము. సెకండ్ వన్ చూడండి, ఫర్దర్ అంటే ఇంకా ముందు. ఫస్ట్ వన్ ఏమో ఫార్దర్, సెకండ్ వన్ ఫర్దర్. నెక్స్ట్ ఫ్లోర్ అంటే నేల. సెకండ్ వన్ చూడండి, ఫ్లోర్ అంటే పిండి. ఇక థర్డ్ వన్ కూడా చూడండి, ఫోర్త్ అంటే నాలుగవ వంతు. ఓకే, ఫస్ట్ వన్ ఫ్లోర్, సెకండ్ వన్ కూడా ఫ్లోర్, థర్డ్ వన్ ఫోర్త్. నెక్స్ట్ ఫార్మల్లీ అంటే మర్యాద పూర్వకంగా. సెకండ్ వన్ ఫార్మల్లీ అంటే ఇది వరకటి. ఫస్ట్ వన్ ఏమో ఫార్మల్లీ, సెకండ్ వన్ ఫార్మల్లీ. చూడండి, గమనించండి ఆ తేడా ఏంటి అనేది. ఓకే, సైట్ అంటే ఉదాహరించి చెప్పడం అన్నమాట, ఉదాహరించుట. సెకండ్ వన్ సైట్, ఇదేంటి దృశ్యం లేదా ఏదైనా చూడటం. ఫస్ట్ వన్ సెకండ్ వన్ రెండు కూడా ఉచ్చారణ ఎలా ఉంది, ఒకే మాదిరి సైట్. కానీ అటు స్పెల్లింగ్లోనూ ఇటు వాటి అర్థాల్లోనూ తేడాగా ఉంది. ఓకే, నెక్స్ట్ కాంప్లిమెంట్ అంటే పూరకము. సెకండ్ వన్ కాంప్లిమెంట్ అంటే మెచ్చుకోలు. ఫస్ట్ వన్ సెకండ్ వన్ కూడా ఉచ్చారణ ఒకే మాదిరిగా ఉంది, ఏమని కాంప్లిమెంట్. కానీ వాటి స్పెల్లింగ్లోనూ అలానే వాటి తెలుగు అర్థాల్లోనూ తేడాగా ఉంటుంది, గమనించండి. ఓకే, కాన్షియన్స్ అంటే అంతరాత్మ. సెకండ్ వన్ కాన్షియస్ అంటే తెలిసిన. ఫస్ట్ వన్ ఏమో నౌన్, సెకండ్ వన్ యాడ్జెక్టివ్. ఓకే, అటు మీరు గమనించాలి ఏంటంటే అది నౌనా యాడ్జెక్టివా వెర్బా అనేది ఇక్కడ మనం వదిలేయండి. ఎందుకంటే అవి తెలుసుకోవడం వలన ప్రయోజనం ఉండదు. మనం ఏమి ఇప్పుడు గ్రామర్ నేర్చుకుని ఇట్లా ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యి మొత్తం ఎగ్జామ్స్ రాయాల్సిన అవసరం ఏమీ లేదు మనకి. ఆ పదాలు ఉచ్చారణ ఎలా ఉంది, వాటి స్పెల్లింగ్లు ఎలా ఉన్నాయి, వాటి అర్థాలు ఎలా మారుతున్నాయి అనేది దృష్టిలో పెట్టుకోవాలండి. ఓకే, లైటెనింగ్ అంటే
తక్కువ చేయడం, లైట్నింగ్, తెలుగు అర్థం మెరుపు, లైటనింగ్, లైట్నింగ్. నెక్స్ట్ లోన్ అంటే అప్పు, లెండ్ అప్పు ఇవ్వడం, లోన్, లెండ్. మోరల్ అంటే నడవడిక, మేరల్ ఆత్మవిశ్వాసం, అది మోరల్, ఇది మేరల్. వన్స్ అంటే ఒకసారి, సెకండ్ వన్ చూడండి అది కూడా వన్స్, కానీ తెలుగు ఏంటి ఒక వ్యక్తి యొక్క. ఓకే, ఉచ్చారణ రెండు పదాలు ఒకటే, ఏంటది వన్స్, కానీ అటు స్పెల్లింగ్ అలానే ఇటు తెలుగు అర్థం కూడా వేరేగా ఉన్నాయి, గమనించండి. ఆర్డినెన్స్ అంటే లా డైరెక్షన్ అన్నమాట, మీకు సింపుల్ గా అర్థం అవ్వాలంటే. సెకండ్ వన్ చూడండి, ఆర్డినెన్స్ అంటే యుద్ధ సామాగ్రి. ఫస్ట్ వన్ ఏమో ఆర్డినెన్స్, సెకండ్ వన్ ఆర్డినెన్స్, అదేమో ఆర్డి, ఇది ఆర్డ్. ఓకే, కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఇలాంటి పదాలకి లిటిల్ బిట్ చేంజెస్ మాత్రమే ఉంటాయండి. నెక్స్ట్ పీస్ అంటే శాంతి, సెకండ్ వన్ కూడా పీస్, కానీ దీని తెలుగు అర్థం ఏంటి ముక్క. ఓకే, ఫస్ట్ వన్ సెకండ్ వన్ కూడా ఉచ్చారణ ఒకే మాదిరిగా ఉన్నాయి, ఏమని పీస్, కానీ అటు స్పెల్లింగ్ అలానే ఇటు వాటి తెలుగు అర్థాల్లో కూడా తేడాగా ఉన్నాయి. కాకపోతే వీటికి కామన్ గా ఏంటి, ఇవి రెండు నౌన్స్. ఓకే, టూ అంటే రెండు, టూ మరింత కూడా, టూ అంటే రెండు, ఇది యాడ్జెక్టివ్, టూ మరింత కూడా యాడ్వర్బ్. ఫస్ట్ వన్ టూ, సెకండ్ వన్ టూ. నెక్స్ట్ వాల్యుబుల్ అంటే మూల్యమునకు తగినది, వాల్యుబుల్ అండి, అదే ఇన్వాల్యుబుల్ అంటే అమూల్యమైన. ఫస్ట్ వన్ వాల్యుబుల్, సెకండ్ వన్ ఇన్వాల్యుబుల్. నెక్స్ట్ హూజ్ ఎవరి యొక్క, హూజ్ ఎవరిది, చూడండి ఫస్ట్ వన్ ఏమో హూజ్, సెకండ్ వన్ హూస్. ఫిజిక్ అంటే వైద్య వృత్తి, సెకండ్ వన్ ఫిజిక్, శరీర నిర్మాణం. ఫస్ట్ వన్ సెకండ్ వన్ రెండు కూడా ఉచ్చారణ అనేది ఒకే మాదిరిగా ఉన్నాయి, ఏంటది ఫిజిక్, కానీ ఆ స్పెల్లింగ్ అలానే వాటి తెలుగు అర్థాలు కూడా తేడాగా ఉన్నాయి, గమనించారా ఫిజిక్. నెక్స్ట్ పోర్ అంటే రంధ్రము, సెకండ్ వన్ పోర్ అంటే జారునట్లు. వెర్బ్ కూడా ఉంది ఇంకోటి పోర్ అని చెప్పేసి, అది మీకు గుర్తుంది కదా, దాని సంగతి తర్వాత చూద్దాం. ఫస్ట్ ఇది చూడండి, పోర్ అంటే ఫస్ట్ది రంధ్రం, సెకండ్ వన్ కూడా పోర్, కానీ జారునట్లు చేయడం అన్నమాట. రెండు కామన్గా ఏంటివి నౌన్స్, కానీ స్పెల్లింగ్లు తేడా, అలానే వాటి తెలుగు అర్థాల్లో తేడా ఉన్నాయి, ఉచ్చారణ మాత్రం ఒకే మాదిరి. ఓకే, నెక్స్ట్ పోర్టబుల్ అంటే చేతితో తీసుకెళ్ళదగినది, ఇది యాడ్జెక్టివ్. నెక్స్ట్ పోర్టబుల్ తెలుగు అర్థం ఏంటంటే త్రాగుటకు యోగ్యమైనది. ఫస్ట్ వన్ పోర్టబుల్, సెకండ్ వన్ పోర్టబుల్, ఇక్కడ కామన్ ఏంటివి రెండు యాడ్జెక్టివ్సే.
ఓకే ప్రైజ్ అంటే వెల సెకండ్ వన్ ప్రైజ్ బహుమతి ఫస్ట్ వన్ ఏమో ప్రైజ్ సెకండ్ వన్ ప్రైజ్ అది ప్రైజ్ ఇది ప్రైజ్ నెక్స్ట్ ప్రిన్సిపాల్ అంటే కళాశాల ప్రధాన అధికారి ప్రిన్సిపాల్ చూడండి సెకండ్ వన్ ప్రిన్సిపల్ అంటే సిద్ధాంతం ఫస్ట్ వన్ ఏమో ప్రిన్సిపాల్ సెకండ్ వన్ ప్రిన్సిపల్ ఓకే నెక్స్ట్ ప్రపోజ్ అంటే ప్రతిపాదించడం సెకండ్ వన్ పర్పస్ తెలుగు అర్థం ఉద్దేశము ప్రపోజ్ పర్పస్ రెయిన్ అంటే వర్షం సెకండ్ వన్ రెయిన్ అంటే కళ్ళెము ఫస్ట్ వన్ ఏమో రెయిన్ సెకండ్ వన్ రెయిన్ నెక్స్ట్ రెస్పెక్టబుల్ అంటే గౌరవింపదగిన సెకండ్ వన్ రెస్పెక్ట్ఫుల్ అంటే వినయము కల ఫస్ట్ వన్ ఏమో రెస్పెక్టబుల్ సెకండ్ వన్ రెస్పెక్ట్ఫుల్ నెక్స్ట్ రూట్ అంటే వేరు సెకండ్ వన్ కూడా రూట్ ఇదేంటి మార్గం ఓకే ఫస్ట్ వన్ సెకండ్ వన్ కూడా ఉచ్చారణ అనేది ఒకే మాదిరిగా ఉంది ఎలా రూట్ కానీ వాటి స్పెల్లింగ్ అలానే వాటి తెలుగు అర్థాలు కూడా వేరేగా ఉన్నాయి కాకపోతే కామన్ ఏంటి ఇక్కడ ఇవి రెండు నౌన్స్ ఓకే రూట్ రావూట్ అంటే పరాజయం సెకండ్ వన్ రాయట్ అంటే అల్లరి ఫస్ట్ వన్ ఏమో రావూట్ సెకండ్ వన్ రాయట్ నెక్స్ట్ షూట్ అంటే రెమ్మ సెకండ్ వన్ షూట్ తెలుగు అర్థం ఏంటి వేటాడు ఓకే ఇక్కడ ఫస్ట్ వన్ అండ్ సెకండ్ వన్ మీరు గమనిస్తే ఉచ్చారణ ఒకటే అలానే స్పెల్లింగ్ కూడా ఒకటే కానీ వాటి తెలుగు అర్థాలు మాత్రమే మార్పుగా ఉన్నాయి ఫస్ట్ వన్ తీసుకుంటే అది నౌన్ సెకండ్ వన్ గారు చూస్తే అది వెర్బ్ ఒకటే అర్థమవుతుందా ఫస్ట్ వన్ షూట్ అంటే రెమ్మ అది నౌన్ సెకండ్ వన్ షూట్ ఇది వేటాల్డ్ ఇదేంటి వెర్బ్ ఓకే నెక్స్ట్ సోల్ అంటే చెప్పు అడుగు భాగం ఇది నౌన్ నెక్స్ట్ సెకండ్ వన్ చూడండి ఇది కూడా సోల్ కాకపోతే దీని తెలుగు అర్థం ఆత్మ ఇక్కడ మీరు గమనిస్తే ఫస్ట్ వన్ అండ్ సెకండ్ వన్ ఉచ్చారణ ఏంటి సేమ్ ఒకటే సోల్ కాకపోతే వీటి స్పెల్లింగ్స్ అలానే వీటి తెలుగు అర్థం కూడా వేరే వేరే కాకపోతే కామన్ ఏంటి ఇక్కడ ఇవి రెండు నౌనే సోల్ ఓకే చూసారు కదా ఇక్కడ చూసిన పదాలు చాలా చాలా ఇంపార్టెంట్ పదాలు ఎందుకంటే ఎంత ఇంగ్లీష్ నాలెడ్జ్ ఉన్నా కూడా చాలా మంది పొరపాటు చేసే ఏదైనా టాపిక్ ఉంది అంటే ఇదేనండి ఓకే ఎందుకంటే ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా పలకటం వలన అక్కడ అర్థాలు చాలా మార్పులు వచ్చేస్తాయండి కాబట్టి జాగ్రత్తగా చూడండి ఏ పదాన్ని ఎట్లా పలకాలి వాటి తెలుగు అర్థం ఎలా వస్తుందని జాగ్రత్తగా చూసి నేర్చుకోండి ఓకే నెక్స్ట్ వీడియోలో ఇటువంటివి మరికొన్ని తెలుసుకోవడంతో పాటుగా వీటిని వాక్యాలను ఎలా ఉపయోగించాలో చూద్దాం కాకపోతే మీకు దానికంటే ముందు ఇక్కడ ఇచ్చిన ప్రతి పదం కూడా ఆ పలికే విధానము ఆ స్పెల్లింగ్స్ అండ్ ఆ తెలుగు అర్థాలు కూడా మీకు వచ్చేస్తుండాలి అప్పుడు మాత్రమే ఆ నెక్స్ట్ వీడియోలో మీకు బాగా అర్థం అవుతుంది ఓకే జాగ్రత్తగా నేర్చుకోండి ఓకే థ్యాంక్ యూ